నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలంగాణలో అయితే ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించి అసలు ఒక యుద్ధం జరుగుతుందని చెప్పాలి. దీని మొత్తంలో కూడా ఇప్పుడు వచ్చేటప్పటికి చేవెళ్ళ ఎంపీ టికెట్ కి సంబంధించి, చేవెళ్ళ ఎంపీకి సంబంధించి అయితే ఒక రేంజ్ లో యుద్ధం జరుగుతుంది. దాని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అసలు ఏంటి, చేవెళ్ళ ఎంపీ స్థానం నుంచే ఎందుకు ఇన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అనేది కూడా తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు చేవెళ్ళ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు. అలాగే నిన్న జరిగిన జనజాతర సభ కూడా ఒక రేంజ్ లో సక్సెస్ అయిపోయింది. అసలు ఇంత జన సమీకరణ అనేది ఎలా చేశారు, ఏంటి అనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎట్లున్నారు సార్? గుడ్. సార్, ఏంటి నిన్న జరిగిన జనజాతర సభ అయితే నిజంగా జనజాతర అన్నట్టే జరిగింది. సో ఎక్స్పెక్ట్ చేశారా ఇంతమంది వస్తారని చెప్పి? డెఫినెట్ గా ఇంకెక్కువ వచ్చేది అమ్మా. కానీ ప్రాబ్లం ఏంటంటే బాగా ఎండలు ఎక్కువ అయిపోయినాయి. ఆ ఎండలకి ఏమైందంటే అందరు బయలుదేరిన అన్ని కాన్స్టిట్యూన్సీస్ నుండి. యావత్ తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చినప్పుడు డెఫినెట్ గా నెంబర్స్ ఎక్కువ అవుతారు. అందులో కాంగ్రెస్ మేనిఫెస్టో కాబట్టి ఇంకెక్కువ నెంబర్స్ లో బయలుదేరారు. రావడం కొంచెం లేట్ అయింది, దాని తర్వాత ఓవరాల్ మీద ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి బస్సులు అందరూ అక్కడ దిగి అక్కడికి వెళ్ళి నడవడం మొదలెట్టారు. సో చాలా దూరం అయింది. తర్వాత ఎండలు కూడా విపరీతమైన ఎండేస్తారు. సార్, అయితే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్టు ఎంపీకి కాన్స్టిట్యూన్సీస్కి సంబంధించి తెలంగాణలో ఉన్న 17 వాటిని పక్కన పెడితే ముఖ్యంగా చేవెళ్ళ గురించి చాలా ఎక్కువ వినిపిస్తుందనే చెప్పాలి. ఎందుకు సార్, కాంగ్రెస్ దట్ మీరు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు, ఎలా ఉంది కాంగ్రెస్కి సంబంధించి చేవెళ్ళలో ఎలా ఉంది జనాల మధ్యలో? 16 పక్కకు పెట్టామా, 17 పక్కకు పెడితే కష్టం. చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఫస్ట్ నుండి ఒక వైవిధ్య భరితమైన కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఏదైనా రూరల్ బెల్ట్ ఉంటుంది, అర్బన్ ఉంటుంది. తర్వాత పోటీ ఇప్పుడే కదా ఫస్ట్ నుండి రసవత్తరంగా ఉంటుంది. అంతకంటే ముందు జైపాల్ రెడ్డి గారు గెలిచినప్పుడైనా, ఓవైసీ గారు గెలిచినప్పుడైనా, ఒకసారి విశ్వేశ్వరరెడ్డి గారు గెలిచినా, ఒకసారి నేను గెలిచినా కూడా ఎప్పుడు చాలా కీన్ కాంటెస్ట్ ఉంటుంది. ఎందుకంటే రంగారెడ్డి హార్ట్ ఆఫ్ ద సిటీలో కూడా ఉంటుంది. తర్వాత అందరూ ప్రత్యర్థ పార్టీలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరు పర్ఫామ్ చేస్తారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అయితే సార్, ఈసారి ఎలక్షన్స్ వచ్చేటప్పటికి చేవెళ్ళ ఎంపీ టికెట్ కి సంబంధించి లోకల్ నాన్ లోకల్ అనే మాట అయితే మస్తు గట్టిగా వినిపిస్తుందనే చెప్పాలి. ఎందుకు అంత గట్టిగా ఎందుకు వినిపిస్తుంది? ఇప్పుడు మీరు నాన్ లోకల్ అనేది బాగా హైలైట్ చేస్తూ ఉన్నారనమాట, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. సో మీరు ఎలా ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఈ విషయానికి సంబంధించి? కరెక్టే తేజస్వి, ప్రజలు హైలైట్ చేస్తున్నారు, నువ్వు హైలైట్ చేస్తున్నారు. పక్కన పెడితే పోయినసారి ఇంతకంటే ఎక్కువ హైలైట్ చేశారు నేను నాన్ లోకల్ అని చెప్పి. నేను పదే పదే అప్పుడు కూడా చెప్పిన 1982లో రాయనగర్లో నా విద్య కోసం నేను రాయనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోకి వెళ్ళాను. అక్కడ ఎప్పుడైతే వెటర్నరీ వైద్య విద్యలో పట్టా పొందినో 82 నుండి ఇప్పటి వరకు ఒకటే కాన్స్టిట్యూన్సీలో ఉన్నది ఎవరైనా ఉన్నారా? విద్యాపరంగా 90 వరకు ఉన్నా, దాని తర్వాత ఉద్యోగరీత్యా అక్కడే ఉన్నాను, వ్యాపార రీత్యా అక్కడే ఉన్నాను, ఇప్పుడు రాజకీయంలోకి వచ్చిన కూడా అక్కడే ఉన్నాను. ఏ రాజకీయ నాయకుడు ఇంతకంటే ఎక్కువ అని కూడా చెప్పండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అప్పుడు పోయినసారి నాన్ లోకల్ అన్నప్పుడు నన్ను గెలిపించింది ప్రజలు, నేను ఎవరో తెలియదని అటు ఇటు అని చెప్పి అయినా కానీ గెలిపించింది. గత 5 సంవత్సరాలు నేను ప్రజలకు అందుబాటులో ఉండి అన్నిట్లలో పాలు పంచుకొని సుఖ సంతోషాలకు, తర్వాత ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవన్నీ పాలు పంచుకుంటూ నేనుండి నేను అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే ఆఫీస్ కట్టుకొని ఏ క్యాండిడేట్కి ఉందమ్మా ఇల్లు ఆఫీస్ అక్కడ? ఇప్పుడు ఈ క్యాండిడేటే కాదు, అవతల క్యాండిడేట్లకు ఎవరికి? నేను అక్కడ ఇల్లు కట్టుకున్నా, ఆఫీస్ కట్టుకున్నా, అక్కడనే అందుబాటులో ఉన్నా, ఎవరు వచ్చినా నా ఇంటికి రావచ్చు, ఎవరు వచ్చినా నా ఆఫీస్ రావచ్చు. అక్కడ ఎవరికి, ఎవరు నాన్ లోకల్ అయితే ఎవరు లోకల్ అవుతారు? అమెరికాకు పోతున్న 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళకు గ్రీన్ కార్డ్ వస్తుంది. నేను 45-50 ఏళ్ళు లేదు, ఇంకెన్ని ఎన్నాళ్ళు ఉంటారు? అవును, మీరు అప్పుడు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ చెప్పేటప్పుడు అందుబాటులో ఉంటాను ప్లస్ అభివృద్ధి పదంలో నడిపిస్తానని నినాదాలతోనే ముందుకు వచ్చారు. సో అయితే ఇప్పుడు ఏంటంటే సార్, ఒకవైపు లోకల్ నాన్ లోకల్ అనేది ఒకటి వినిపిస్తూ ఉంది, మరోవైపు చూసుకుంటే చేవెళ్ళలో ఇప్పటి వరకు కూడా ఒకసారి గెలిచిన ఎంపీ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెకండ్ టైం గెలిచిన దాఖలాలు అయితే లేవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే లోకల్ నాన్ లోకల్ అనేది ఇంకొకటి తీసుకొస్తూ ఉన్నారు. ఇవి సెంటిమెంట్గా చూసుకుంటే కనుక కంపల్సరీ గెలుస్తారు అని అనుకుంటున్నారా లేదా? ఒకటి చెప్పమ్మా, ఇప్పుడు పోటీ ఎవరెవరికి ఉంది? ఎవరెవరికి? నువ్వే చెప్పు. మీరే చెప్పాలి సార్, బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ప్లస్ మూడు ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉంది. పోటీ నాకు బీజేపీకి ఉంది, విశ్వేశ్వర రెడ్డి. సో నువ్వేమంటావు చెప్పు.
సో సెకండ్ టైం ఎంపీ ఎవరు గెలవాలంటే విశ్వేశ్వరయ్యని గెలవాలి, నేనన్నా గెలవాలి కదా, ఎవరైనా గెలవకుండా అయితే ఉండదు కదా అక్కడ. సో అది పక్కకు పెట్టండి ఆ టాపిక్. అది ఎట్లా ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి సెకండ్ టైం ఎంపీ. అయితే నేను ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను సార్, మీకు పోటీ ఎవరు అనుకుంటున్నారని నేను అడగకుండానే మీరు చెప్పేశారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం కావాలంటే దీనికి ఆన్సర్ రిప్లై రావాలి కాబట్టి అట్లా చెప్పాను. మీకు ఇంకా సెకండ్ టైం ఎంపీ అవ్వక తప్పదు, నేనైతున్నా ఆయన అవుతుందా టైం డిసైడ్ చేస్తాను.